నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ శివరాత్రి ఏర్పాట్లపై జెడ్పీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం వేములవాడలో 5 రూపాయల భోజనశాలను ప్రారంభించిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు దశాబాసగా మారిన వేములవాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశం బీజేపీ సభ్యుల ఆందోళన సిరిసిల్లలో వివేకవర్తిని ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేములవాడ మున్సిపల్ మొదటి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైస్ చైర్మన్ కు చాంబర్ కేటాయించడం ఏంటని విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు దీంతో సభలో గందరగోళం నెలకొన్నది ఎమ్మెల్యే రమేష్ బాబు కలగజేసుకుని సభ్యులను శాంతింపజేశారు కౌన్సిలర్లకు కూడా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్ను ఆదేశించారు ఫర్నిచర్కు 100,000 రూపాయలు కేటాయించడంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు సభ్యులు ఆందోళనకు దిగకుండా పట్టణాభివృద్ధికి పాటుపడాలన్నారు పట్టణాన్ని సస్యశ్యామలం చేసేందుకు నూతనంగా ఎన్నికైన సభ్యులు పాటుపడాలని కోరారు పట్టణాభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు సార్ ఒక్క నిమిషం ప్రసంగా ఎదిగిన తర్వాత ఈరోజు మొదటి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఇందులో సార్ మన శాసనసభ్యులు కూడా రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఎజెండా అంశాలు ఏంటంటే శానిటేషన్ మీద బాగా దృష్టి ఉంది వారికి సభ్యుల బాధ్యత కూడా ఉంది వాళ్ళు మా బాధ్యత ఉంది వారు మాకు సహకరిస్తే వాళ్ళు పట్టణాన్ని వాళ్ళని డెవలప్మెంట్ చేస్తాము అదేవిధంగా కొత్తగా రెవెన్యూ అంటే రెండు సబ్జెక్టులు తీర్మానం చేయడం జరిగింది అందులో ఒకటి సుపరిపాలన అనే రెవెన్యూ మన విమలవాడ మండల పట్టణానికి రెవెన్యూ డివిజన్గా తీసుకురావడం జరిగింది అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు ఇంకో అంశం అక్షర పాత్ర అనేది 5 రూపీస్ భోజనం నిరుపేద కుటుంబ ప్రజల కోసం లేని వాళ్ళ కోసం వారి కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన మంత్రివర్యు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎజెండాలో భాగంగా అంటే ప్రతి గతంలోనే కౌన్సిల్ నుండి ఎదుర్కొన్న సమస్యలు చైర్పర్సన్ విన్నవించిన ఆ సమస్య నాకు తెలుసు అందుకోసం ప్రత్యక్షంగా వారిని వార్డ్ వైజ్గా రివ్యూ చేస్తూ వారికి హామీ ఇస్తూ శివరాత్రి ముఖ్యంగా శివరాత్రి గురించి చర్చించడం జరిగింది అంటే శానిటేషన్ విధంగా ఏర్పాట్లు ఎలా చేద్దాము ఏ విధంగా అయితే మనకు బాగుంటుంది ఆ విధంగా మేము కౌన్సిల్ని సమర్పించడం జరిగింది వాళ్ళు కూడా ఓకే చెప్పడం జరిగింది దానిలో భాగంగా మీ అందరి సహకారం ఉంటే పట్టణాన్ని మా వేములవాడ దేవస్థానాన్ని ఇంకా ముందు అభివృద్ధి చేస్తాము తప్పకుండా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు సహకారం మన ఎమ్మెల్యే గారితో సార్ వాళ్ళతోటి మనం ముందు ఇంకా డెవలప్మెంట్ మనం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనపైన ఉంది థ్యాంక్ యూ 5 రూపాయల భోజనంతో పేద ప్రజల ఆకలి తీరుస్తున్న హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారిని అభినందించారు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడ పట్టణంలోని సంస్కృత పాఠశాల పక్కన ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజనశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు మధ్యాహ్న భోజనాన్ని అందరూ వినియోగించుకోవాలని అన్నారు వేములవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ₹5కే భోజనం కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారు మున్సిపల్ శాఖలో హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ వారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇది 181 కార్యక్రమం మన వేములవాడలో చేయడం
ముందుగా నేను హరే కృష్ణ ఫౌండేషన్ వారికి, కేటీ రామారావు గారికి అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేములవాడ పుణ్యక్షేత్రంలో అటువైపు దేవాలయం దగ్గర ఎన్నో సత్రాలు ఉన్నాయి. మరందరూ కూడా భక్తులకు చూసుకునేటువంటి సందర్భం ఉన్నప్పుడు ఇటువైపు లేవర్ అడ్డా ఎక్కడైతే వేములవాడలో కార్మికులు పనిచేసే అడ్డా ఉండదో, ఇక్కడికి చాలా గ్రామాల నుంచి వచ్చేటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి మరి పనుల మీద ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ 5 రూపాయల భోజనం అనేది మున్సిపాలిటీ తరఫున ఇవాళ ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఇవాళ మున్సిపల్ కొత్త పాలకవర్గం మొట్టమొదటి సమావేశం తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించినట్టు మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అందరూ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ వేములవాడ పట్టణం సమగ్రాభివృద్ధి కొరకు అందరం కూడా కృషి చేద్దామని చెప్పి వాళ్ళ మున్సిపల్ మొదటి సమావేశంలో చాలా గొప్పగా చర్చ జరిగింది. చర్చ తప్పకుండా జరగాలి. చర్చ జరిగితేనే వచ్చే కాలంలో ఉన్న సమస్యలు బయటకు వస్తాయి. వాటిని కూడా చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, నా సహకారం కూడా సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి వేములవాడ పట్టణ సమగ్రాభివృద్ధిలో భాగంగా ఇవాళ ఇది ఒకటి మంచి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా వేములవాడ మరి ఉన్నటువంటి రుద్రంగి నుంచి మొదలు పెడితే బోయిన్పేలు వరకు ఉన్నటువంటి మండలాలన్నీ కలిపి రెవెన్యూ డివిజన్గా కూడా ప్రకటించడం జరిగింది. రెవెన్యూ డివిజన్ అనేటువంటి చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజల కళ. ఎందుకంటే ఇక్కడనే ఎంఆర్ఓలు, ఇక్కడనే ఆర్డీఓలు, అన్ని ఆఫీసులు ఇక్కడనే ఉన్నాయి. ఒక రెవెన్యూ ఆఫీస్ వచ్చినట్టయితే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మనం వేములవాడనే ఆఫీస్కి పోవచ్చు, పోయి ఆ పనులు చేసుకోవచ్చు. కాబట్టి రెవెన్యూ డివిజన్ను ప్రకటించినటువంటి, ఆమోదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, సహకరించిన కేటీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు వేములవాడ కేంద్రంలో అన్నపూర్ణ 5 రూపాయల భోజనాన్ని మనం ప్రారంభించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు, రమేష్ బాబు గారు, ఇంకా ఇతర ప్రతినిధులు అందరూ కూడా ముందుకు వచ్చి మంచిగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ కేంద్రం ద్వారా ప్రతిరోజు 300 మంది లబ్ధిదారులకి భోజనం అనేది అందడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 400 గ్రాముల రైస్, కర్రీ, ఇంకా సాంబారు, కర్రీ కానీ సాంబారు కానీ, పప్పు, ఇంకా పికిల్, పేపర్ ప్లేట్, వాటర్ ప్యాకెట్, ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. 5 రూపాయలకి ఈ భోజనాన్ని అందించడం జరుగుతుంది. ఇదంతా స్థానిక మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దానికి హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారు వారి కిచెన్స్ ద్వారా సహకారాన్ని అందించి మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గల్ఫ్ మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కొమిరి గంగాధర్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి మృత్యువాత పట్టాడు. దుబాయ్ ప్రభుత్వం మృతుడి కుటుంబానికి 24,45,000 రూపాయల బీమా పరిహారం, ఫైనల్ సెటిల్మెంట్ కింద ఆర్థిక సహాయాన్ని జిల్లాకు పంపింది. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మృతుడి భార్య అంజలికి సదరు ఆర్థిక సహాయం చెక్కును కలెక్టర్ కృష్ణ భాస్కర్ అందించారు. సిరిసిల్ల పట్టణంలోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో 1992 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. గోగూరి నాగేందర్ రెడ్డి శిష్యరికల్లో విద్యనభ్యసించిన తాము వివిధ హోదాల్లో ఉన్నామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త దూబల బుచ్చిరాజు, ప్రముఖ న్యాయవాది లక్కం కిషోర్ కుమార్, ప్రముఖ రియల్టర్ సిరిగిరి శ్రీనివాస్, చింతోజు రాకేష్లు అందరినీ సమన్వయపరచడం సంతోషమన్నారు. గుర్తు తెలియని దుండగులు మద్యం దుకాణానికి నిప్పంటించిన సంఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. సంఘటనపై వైన్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోన్రావుపేట మండల మలక్పేట రిజర్వాయర్ ప్యాకేజీ 9 బండ్ 5లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. కట్టపై నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సౌడు దుబ్బ మట్టి మొరం పోస్తున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యను పరిష్కరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా కట్ట నాణ్యతా ప్రమాణాలపై ఫోటోలు వీడియోలు పెడితే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. మలకపేడ రిజర్వాయర్ ప్యాకేజ్ నెంబర్ 9లో కట్ట నిర్మాణం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సదరు కాంట్రాక్టరు తన ఇష్టానుసారంగా కంకర మట్టి, దుబ్బ, సౌడు లాంటి మొరం లాంటి మట్టి పోయడం జరుగుతుంది. ప్రస్తుతం 1-5లో ఎంఆర్కేఆర్ సంస్థ వారు కట్ట నిర్మాణం చేపడుతున్నారు. ఆ కట్ట నిర్మాణం గతంలో పలుమార్లు, దాదాపు 20 సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ప్రయోజనం లేకుండా ఉన్నది. ఇకనైనా ఉన్నంత అధికారులు స్పందించి
కట్ట నిర్మాణం నాణ్యత ప్రమాణాలతో చేపట్టవలసిందిగా కోరుతున్నాం. భవిష్యత్తులో కట్ట నిర్మాణం అలానే జరిగితే తెగిపోయే ప్రమాదం ఉన్నందున సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. కొండ్రోపేట మండలం సస్యశ్యామలం కావాలని అందరికీ ఉంది, కానీ లంచాలకు అలవాటు పడి అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలు రానియకుండా సదరు కాంట్రాక్టర్పై తక్షణం చర్య తీసుకొని మట్టి నాణ్యతతో కూడిన మట్టిని పొయ్యాలని మేము అందరం విన్నపం చేస్తున్నాం. ఇకనైనా అధికారులు స్పందించాలని మేము వేడుకుంటున్నాం. శివరాత్రి ఏర్పాట్లపై జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశుద్ధ్యం, పార్కింగ్ బందోబస్తు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఆలయ ఈవో కృష్ణవేణి, అధికారులు, ప్రిన్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి తదితరులు పాల్గొన్నారు. విజయవంతంగా అయింది కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులు అన్ని సూచనలు కూడా కలెక్టర్ గారు ఇక్కడ
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివరాత్రి ఏర్పాట్లపై జడ్పీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం. వేములవాడలో 5 రూపాయల భోజనశాలను ప్రారంభించిన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు. రసాభాసగా మారిన వేములవాడ మున్సిపల్ సర్వసభ్య సమావేశం, బీజేపీ సభ్యుల ఆందోళన. సిరిసిల్లలో వివేకవర్తిని ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.